పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈ ప్లవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం ఎంత, వ్యయమెంత, వారికి రాజపూజ్యం, అవమానం, దాంతో పాటు లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ డేస్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే కర్కాటక రాశిని కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశిలో మనకి పునర్వసు నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగవ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు, మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనకు కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయము 14, వ్యయము 2, అదేవిధంగా రాజపూజ్యము 6, అవమానం 6. ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలించినట్లయితే అధికమైనటువంటి ఆదాయము అత్యల్పమైనటువంటి ఖర్చు కనిపిస్తున్నాయి, కాబట్టి చూడటానికి బ్రహ్మాండంగా కనిపిస్తున్నది. అంటే ఫలితాలు ఎప్పుడైతే ఆదాయం అనేటటువంటిది విపరీతంగా ఉంటుందో ఫలితం కూడా దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా అంటే మనము కేవలం ఆదాయాన్ని మాత్రమే చూడకుండా మిగిలినటువంటి విషయాలను కూడా మనం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఉగాది నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తుంటాడు. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. కనుక సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలోనూ, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలోనూ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మకర రాశిలో, అంటే మరలా సప్తమ స్థానంలో సంచరిస్తుంటాడు. ఎప్పుడైతే గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తుంటాడో సప్తమ స్థానంలో ఒక రకంగా యోగకారకం, అంటే కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు అయితే కలగవు, కొద్దిగా అనుకూలత కలుగుతూ ఉంటుంది. ఇక మరలా నవంబర్ 20వ తేదీ నుంచి 2022 ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే మరలా గురుడు అష్టమంలో సంచరిస్తూ ఉంటాడు. అష్టమం అనేటటువంటిది రోగానికి, ఆయుష్కు సంబంధించినటువంటి స్థానము, ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి స్థానం కనుక ఎక్కువ శాతం జాగ్రత్తలు తీసుకోవాలి. మరి శని యొక్క పరిస్థితి ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారికి శని ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలో, అంటే సప్తమ స్థానంలోనే సంచరిస్తూ ఉంటాడు. శని సప్తమ స్థానంలో సంచారం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాహుకేతువులను కనుక పరిశీలించినట్లయితే రాహువు కర్కాటక రాశి వారికి లాభస్థానంలోనూ, కేతువు పంచమ స్థానంలోనూ సంచరిస్తుంటాడు. ఈ రాహుకేతువుల యొక్క ఫలితం అనేటటువంటి సంచారం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కనిపిస్తుంది. మరి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, వ్యయము తక్కువగా ఉన్నప్పటికీ శుభాశుభ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే సంవత్సరం ప్రారంభం కావటంతో అష్టమ గురుడుతో ప్రారంభం అవుతున్నది. ఈ ఉగాది నుండి అష్టమ స్థానంలో ఉండేటటువంటి గురుడుతో ప్రారంభం అవుతున్నది కాబట్టి ఏప్రిల్ 13వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా వీరు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టకూడదు. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ధనం ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట తొందరపాటుతనంతో చేసేటటువంటి పనుల వలన ఈ సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కడైతే తొందరపాటు అనేటటువంటిది కలుగుతుందో తద్వారా నష్టం వాటిల్లటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఆచితూచి వ్యవహరించాలి. దాంతోపాటు ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఆ తర్వాత చాలా కాలం నుంచి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే కోర్టు సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా
वीर की कोर्ट संबंध व्यवहार स्वल्प प्रतिकूल अने कल वीर की अवकाशमने इक मिगल विषय कशी आ तरवात सेप्टेंबर 14वीं तेदी नवंबर 20वीं तेदी वरकू उ कलमंत अकूल कल इकड़ मनोधर्य पन पटल पे उ धन वृत्ति कल सकल कार्य सिद्धि कल पन ब्रह्मांडमैनटुवंटि अनुकूलत कलुगुतू उंटाई मुख्यंगा चेप्पालंटे शत्रुवुलु कूडा मित्रुलुगा मारे अवकाशं उंटुंदी अन्नि रकालैनटुवंटि आनंदालकु कूडा इक्कड ई कर्काटक राशि वारिकि अंदुतू उंटाई मित्र लाभं कूडा एर्पडुतू उंटुंदी दांतो पाटु गृहंलो चेसेटटुवंटि शुभ कार्यालु कूडा चाला चक्कगा निर्वहिस्तू उंटारु शुभ कार्यालु चेयडानिकि मीरु चेसेटटुवंटि प्रयत्नालन्नी कूडा चक्कगा अनुकूलिस्तू उंटाई आ तर्वात आ तर्वात कनुक परिशीलिंचिनट्लयिते नवंबर 20वीं तेदी नुंचि 2022 एप्रिल 1वीं तेदी वरकु उन्नटुवंटि कालानि कनुक परिशीलिंचिनट्लयिते इक्कड कूडा मिश्रमैनटुवंटि कालं उद्योगं चेसेटटुवंटि उद्योगस्तुलकु तीव्रमैन पनि ओत्तिडि पेरगटं व्यापार संबंधंगा व्यापारं चेसेटटुवंटि अनेक रकाल व्यापार वर्गाल वारिकि स्वल्पमैनटुवंटि लाभान्नि मात्रमे पोंदटं व्यवसायं चेसेटटुवंटि व्यवसायदारुलकु मोदटि पंट कूडा బాగా లాభిస్తుంది రెండవ పంటలో స్వల్పమైనటువంటి లాభాన్ని మాత్రమే పొందటము విద్యార్థులను గనక తీసుకున్నట్లయితే విపరీతంగా కష్టపడితేనే కాని మంచి ఫలితాన్ని పొందలేకపోవటము అనేటటువంటి ఇక్కడ వీరికి కలుగుతున్నాయి రాజకీయ నాయకులను గనక పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి పదవి యోగం కూడా కనిపిస్తూ ఉంది దాంతో పాటు అక్వా రంగంలో ఉన్నటువంటి వారికి చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇటువంటివి చేసేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా స్వల్పమైనటువంటి నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులను పరిశీలించినట్లయితే ఇది వీరికి పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు మాత్రము స్వల్పమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది ఇంకా కవులకు కళాకారులకు గాయకులకు సినిమా రంగంలో ఉన్న వారికి ఆర్టిస్టులకు కూడా అవకాశాలు అనేవి సరిగా వస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాలను చక్కగా అందిపుచ్చుకుంటూ ఉంటారు మరి ఇంకా మిగిలినటువంటి వ్యాపారం చేసేటటువంటి వ్యాపార రంగాల వారికి కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసేటటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు దాంతో పాటు నూనె వ్యాపారం చేసేటటువంటి వారికి రైస్ మిల్లు నడిపేటటువంటి వారికి దాంతో పాటు పప్పు ధాన్యాల వ్యాపారం చేసేటటువంటి వారికి ఇంకా ఫ్యాన్సీ కిరాణా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి బిజినెస్లు చేసేటటువంటి వారికి కూడా గొప్ప లాభాన్ని పొందుతూ ఉంటారు అయితే పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారికి రక్షణ రంగంలో ఉన్నటువంటి వారికి ఐఏఎస్లకు ఐపీఎస్లకు చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం అనేటటువంటి కొత్త కొత్త అవకాశాలు కలుగుతూ ఉంటాయి చక్కటి సత్కారాలు కూడా వీరికి ఇక్కడ లభించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇంకా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారు కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారి కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లక్కీ నంబర్ వచ్చేటప్పటికి 2 అంటే 2ను కనుక అదృష్ట సంఖ్య భావించి 2 అనేటటువంటి నంబర్తో ఉన్నటువంటి రోజుల్లో కనుక మీరు చేసినట్లయితే తద్వారా చక్కటి ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది ఇంకా అంటే వీరికి 2, 11, 20 ఈ రోజులు అనేటటువంటివి ఈ తేదీలు అనేటటువంటివి చాలా అనుకూలమైనటువంటి తేదీలుగా చెప్పవచ్చు దాంతోపాటు 1, 4, 7 అనేటటువంటి కూడా మిత్ర సంఖ్యలుగా ఉంటాయి అదేవిధంగా ఆదివారము సోమవారం రోజున చేసేటటువంటి పనులు కూడా పూర్తిగా కలిసి వస్తూ ఉంటాయి ఇంకా ఈ ఇక్కడ ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించినటువంటి విధముగానే కోరుకున్నటువంటి స్థలానికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈ అష్టమ స్థానంలో గురుడు సంచరించేటటువంటి రోజులలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఏర్పడుతుంది అటువంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే ఒకవేళ మీరు కూడా వ్యక్తిగతంగా ఆ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ వ్యాపార సంబంధమైన విషయాలలో కానీ కనుక ఇబ్బందులు కనుక పడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం కూడా చాలా అవసరమని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి రాశి ఫలాలన్నీ కూడా కేవలం గోచారాన్ని మాత్రం బేస్ చేసుకుని చెప్తున్నటువంటివి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక చక్కటి అనుకూలత కనుక ఉంటే ప్రస్తుతం చెప్పినటువంటి వ్యతిరేక ఫలితాలు అనేవి మీకు పెద్దగా వర్తించకపోవచ్చు అలా కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో కూడా ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా చక్కగా మీకు కూడా వర్తిస్తాయి
వస్తాయి. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.